చంద్రబాబు నిర్ణయంతో లోకేష్ కు టికెట్ లేనట్లేనా? ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీ అధినేత చంద్రబాబుకు సరికొత్త సమస్య వచ్చి పడిందని తెలుస్తోంది. దీంతో ఆయన ఒక్కొక్కరికి ఒక్కో సమాధానం చెప్పలేక జనరల్ ఒకటే రూల్ తెరపైకి తెచ్చారని, పార్టీలో సీనియర్లు జూనియర్లు అనే తారతమ్యాలు ఏమీ లేకుండా అందరికీ ఆ రూల్ వర్తిస్తుందని చెబుతున్నారట. ఇంతకు చంద్రబాబు తీసుకున్న నిర్ణయం ఏంటంటే సీనియర్స్ అయినా జూనియర్స్ అయినా కుటుంబంలో ఒక్కరికే టికెట్ ఇవ్వాలని అట. దీంతో సరికొత్త సమస్యలు తెరపైకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అవును, టీడీపీలో పలువురు సీనియర్లు చంద్రబాబు వద్ద ఫ్యామిలీ ప్యాకేజ్ ఆప్షన్స్ పెడుతున్నారని అంటున్నారు. పైగా అడిగితే కాదనలేని స్థాయి సీనియర్లు కావడంతో చంద్రబాబుకు మా చెడ్డ సమస్య వచ్చి పడిందని అంటున్నారట. ఇందులో ప్రధానంగా రాపుతాడులో పరిటాల సునీత, ధర్మవరంలో పరిటాల శ్రీరామ్కు లోకేష్ టికెట్లు ప్రకటించినప్పటి నుంచి ఈ తరహా రిక్వెస్ట్లు పెరిగిపోతున్నాయని అంటున్నారు. ఈ విషయంలో చంద్రబాబు సింగిల్ పాయింట్ రూల్ అందరికీ తెస్తున్నారని అంటున్నారు. ఇవ్వగళం పాదయాత్ర సమయంలో నారా లోకేష్ పలు స్థానాలలో అభ్యర్థులను కన్ఫామ్ చేసేశారు. ఇందులో భాగంగా రాపుతాడులో పరిటాల సునీత, ధర్మవరంలో పరిటాల శ్రీరామ్ పేర్లు ప్రకటించారు. దీంతో తమ కుటుంబాల్లో కూడా ఇద్దరిద్దరికి టికెట్లు ఇవ్వాలంటూ పలువురు సీనియర్లు చంద్రబాబు వద్ద క్యూ కట్టారట. అందులో ఉత్తరాంధ్ర, రాయలసీమ నుంచి పలువురు సీనియర్లు ఉన్నారట. ఇందులో భాగంగా తమతో పాటు తమ వారసులు జేసీ పవన్, జేసీ అస్మితలకు కూడా టికెట్లు ఇవ్వాలని జేసీ బ్రదర్స్ చంద్రబాబు ముందు రిక్వెస్ట్ పెట్టారని తెలుస్తోంది. ఇదే సమయంలో తనకు నర్సీపట్నం అసెంబ్లీ టికెట్ ఇవ్వడంతో పాటు తన కొడుకు చింతకాయల విజయ్కు మాడుగుల అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నారట. ఇదే సమయంలో ఉత్తరాంధ్ర నుంచి మరో రెండు రిక్వెస్ట్లు తదనుగుణంగా వస్తున్నాయని అంటున్నారు. పెందుర్తిలో తనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడంతో పాటుగా అదే మాడుగుల నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ తన కొడుకు బండారు అప్పలనాయుడికి ఇవ్వాల్సిందే అని బండారు సత్యనారాయణ మూర్తి పట్టుబడుతున్నారట. ఇదే సమయంలో ఇక గంటా శ్రీనివాసరావు కొడుకు గంటా రవితేజకు కూడా టికెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నట్లు సమాచారం. వీరితో పాటు హెచ్చర్లలో తనకు మరో చోట తన కొడుకు రామ్ మలిక్కు టికెట్ ఇవ్వాలని కిమిడి కళా వెంకట్రావు పదే పదే అడుగుతున్నారట. దీంతో ఒక్కొక్కరికి ఒక్కో సమాధానం చెప్పలేనని ఫిక్స్ అయిన చంద్రబాబు ఈ దఫా జనసేనకు కూడా సీట్లు సర్దుబాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది గనుక వచ్చే ఎన్నికలలో కుటుంబానికి ఒక్క టికెట్ మాత్రమే ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈసారి లోకేష్కు టికెట్ ఇవ్వడం లేదా అనే గుసగుసలు వినిపిస్తున్నాయని తెలుస్తోంది. కుప్పం నుంచి చంద్రబాబు పోటీ చేసి అనంతరం లోకేష్ను 2014 తరహాలోనే ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేస్తారా అనే చర్చ కూడా మొదలైందని అంటున్నారు. ఏది ఏమైనా కుటుంబానికి ఒకటే టికెట్, అది ఎవరికి ఇవ్వాలనేది వారికి వారే నిర్ణయించుకోవచ్చు అనే స్వేచ్ఛ ఇచ్చారని చెబుతున్న చంద్రబాబు తన కుటుంబం విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూడాలి.